ఓంకార గణపతి, నీకిదే మా వందనం. సకల విఘ్నాలు తొలగించు నీ దీవెనం. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సౌత్ ల్యాండ్ రెస్టారెంట్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఆలయంలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోందని ఈవో వెంకటేష్ చెప్పారు. 21 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అంటే రేపటి నుంచి కూడా మనం చూసినట్టయితే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి, అంటే కరోనా సందర్భంగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు ఈవో గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఈ కరోనా నేపథ్యంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఎలా జరగనున్నాయి? ఓం గం గణపతయే నమః. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడాను. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో 21 రోజుల పాటు సెప్టెంబర్ 10వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఉభయదారులతో మరియు దేవస్థానం వారిచే బాగా అంగరంగ వైభవంగా జరిగేది. గత సంవత్సరం, ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడాను మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించి, భౌతిక దూరాన్ని పాటించి దర్శనాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి నుండి కూడాను శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది ఉత్సవాలు. అదేవిధంగా తెప్పోత్సవంతో సెప్టెంబర్ 30వ తారీఖున ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను ఉచిత ప్రసాదాలు, త్రాగునీటి సౌకర్యము, మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము. అదేవిధంగా అన్నదానంలో కూడాను రోజు 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచి శానిటేషను, పరిశుభ్రత ఉండేటట్లుగా కూడాను చర్యలు తీసుకొని చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఐఎస్ఓ వారు కూడాను మా యొక్క కృషిని గుర్తించి, మా దేవస్థానం సిబ్బంది యొక్క కృషిని గుర్తించి ఐఎస్ఓ సర్టిఫికెట్టు గుడ్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫుడ్ సేఫ్టీ పైన ఇప్పుడే ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే కరోనా నేపథ్యంలో ఈరోజు చూసినట్టయితే ఎక్కువ మంది భక్తజనం కూడా వస్తున్నారు, ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఎంట్రన్స్లోనే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అనే నిబంధన ఖచ్చితంగా పాటిస్తున్నాము. అదేవిధంగా శానిటైజర్ కూడాను ఎంట్రన్స్లోనే వేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఈరోజు మాత్రం ఒక 20,000 మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపటి నుండి రోజువారీగా ఒక 10,000 మంది వస్తారని ఆశిస్తున్నాము. ఏదైనా కానీ భక్తులందరూ కూడాను కరోనా నిబంధనలను పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ఉంది మనం చూసినట్టయితే కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను భక్తులు తిలకించవలసిందిగా కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్లో కూడా గమనించవచ్చు, 1,000,000 మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఈరోజు భౌతిక దూరాన్ని పాటిస్తూ కూడా దర్శనాలు జరుగుతున్నాయని ఈవో గారు చెప్పడం జరిగింది. గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం కరోనా నేపథ్యంలో ఏదైతే ఈ వినాయక స్వామి ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి, ఏకాంతంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఈసారి కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఆలయం లోపల ప్రాంగణం ఏదైతే ఉందో ప్రాంగణంలో రోజు కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఉత్సవాలపైన కూడా ఊరేగుతూ కూడా భక్తులకు దర్శనమిచ్చే పరిస్థితి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసాద వితరణలు అయితేనేమి, అదేవిధంగా లడ్డూ ప్రసాదాల వితరణలో కూడా అన్ని ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తి చేశారు. ఇక క్యూ లైన్ల ఏర్పాట్లో కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామని అంటున్నారు. కెమెరామ్యాన్ వాసుతో కాణిపాక నుంచి ప్రకాశం.